బీఆర్ఎస్ లిక్కర్ స్కామ్ వచ్చిందని బీఆర్ఎస్ వచ్చిందా, లిక్కర్ స్కామ్ తర్వాత బీఆర్ఎస్ వచ్చిందా, బీఆర్ఎస్ తర్వాత స్కామ్ వచ్చిందా? బ్రదర్, భారతీయ రాష్ట్ర సమితి అనేది ఒక అద్భుతమైన విప్లవాత్మకమైన మార్పు ఈ దేశంలో తేవడానికి వచ్చినటువంటి ఒక గంభీరమైన పార్టీ. ఎందుకోసం చెప్తా ఉన్నా అంటే, అనేక మంది నాయకులు వచ్చిండి పోయిండ్రు, కానీ ఇవాళ తెలంగాణలో కేసీఆర్ గారు అన్నం పెట్టినట్టుగా ఇంటింటికి, ప్రతి ఇంటికి భారతీయ రాష్ట్ర సమితి స్కీము, కేసీఆర్ గారి ఆలోచన తాకని గుండె ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదంటే అది అతిశయోక్తి కాదు. మొన్న మునుగోడు ఎన్నికలు జరిగినప్పుడు 225,000 మంది ఏదో ఓటర్లు ఉంటే, అట్లా 215,000 మందికి మన ఇంటికి మన స్కీమ్స్ పోయినాయి. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, ఏదో ఒక రకంగా అది ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, బతుకమ్మ చీరలు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఉచిత బియ్యం కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, ఇప్పుడు కంటి పరీక్షలు కావచ్చు, కేసీఆర్ కిట్లు కావచ్చు, అంబులెన్స్లు కావచ్చు, జీవాలు ఇవ్వడం కావచ్చు, లెక్క పెడతాను ఏళ్ళు కూడా సరిపోవు, ఎన్ని ఉన్నాయి, దాదాపు 450 పథకాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అన్నీ కూడా మళ్ళీ పైనుండి కింద వరకు పారదర్శకంగా అమలవుతున్నటువంటి పథకాలు ఉన్నాయి. సో అటువంటప్పుడు ప్రజలు ఇంత మంచి నాయకత్వాన్ని ఇక్కడ చూసి కోరుకుంటున్నారు. మొన్న నాందేడ్ మీటింగ్ పోతే అక్కడ ఉన్నటువంటి ఉత్సాహం, అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి సంతోషం నేను మాటల్లో కూడా నిజంగా చెప్పలేను. వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారంటే, మాకు ఒక ఆల్టర్నేట్ దొరికింది, ఇప్పుడు మా లైఫ్ మారిపోతుందని ఆశావాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో అటువంటి ఒక గంభీరమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అటువంటి ఒక స్టేట్స్మెన్లీ నాయకుడు కేసీఆర్ గారు. మోదీ గారు లెక్క సేల్స్మెన్ కాదు, ఉన్నాయన్నీ అమ్ముడు, దేశాన్ని ముంచుడు, ఎల్ఐసిని ముంచుడు, ఇది కాదు కేసీఆర్ గారు ఆలోచన చేసి. సో వాళ్ళ భయం అదే, టుమారో ఎలక్షన్ విల్ బి స్టేట్స్మెన్ వర్సెస్ సేల్స్మెన్ అవుతుంది. అప్పుడు ఏం చెప్పుకుంటారు వాళ్ళు, ఏం మాట్లాడతారు వాళ్ళు? ఎల్ఐసి ఎందుకు మునిగింది 50,000 అంటే చెప్తున్నారా సమాధానం? చెప్తలేరు. మనం ఇక్కడ బిహెచ్ఎల్ని కాపాడడం, బిహెచ్ఎల్ ప్రతి ఒక్క ఎంప్లాయీని వాళ్ళ మనం కాపాడడం, ఆర్టీసీని కాపాడడం, అదనంగా డబ్బులు ఇస్తున్నాం, ఆర్టీసీలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగిని రక్షించుకుంటున్నాం మనం. అంటే ఇవన్నీ కేసీఆర్ గారు చేస్తుంటే దానికి వ్యతిరేకమైన పనులు మోదీ గారు చేస్తూ ఉన్నారు, కాబట్టి వాళ్ళకి భయం.